బీటీవీ ఇది మీ టీవీ యా యాక్చువల్గా అవునవును రామప్రసాద్ నాయుడు ద లాజిక్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు రిజర్వేషన్స్కి సంబంధించిన మాటల గురించి విమర్శించవచ్చు తప్పలేదు కానీ కొంత ఒక్క భాషని దానికి జోడించి కొంత లేని విషయాలని కొన్ని తెలివితేటల్ని వాడి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో అది కొంచెం బాధ కలిగించేటువంటి విషయం అది యాక్చువల్గా రిజర్వేషన్స్ గురించి క్లుప్తంగా కొంత నేను స్టడీ చేసి అంటే ఎప్పటి నుంచో నాకు దాని మీద ఉన్నటువంటి అవగాహనతో పాటు ఇంకొన్ని పాయింట్స్ని జోడించుకుని రిజర్వేషన్స్ అనేటువంటి అంశం మనం రెండు భాగాలుగా విడదీసుకుని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి మనం డెరైవ్ అవుదాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో అంతకుముందు అనంతపురంలో విద్యార్థులతో ముఖాముఖి లాంటిది మనం కాలేజీలో కండక్ట్ చేసినప్పుడు సైతం ఆయన రిజర్వేషన్స్ గురించి చేసినటువంటి వ్యాఖ్యానాలు అయితేనే, మొన్న రీసెంట్గా సోషల్ మీడియా టీంని కొంతమందిని గుర్తించి సోషల్ మీడియా టీం సభ్యులతో పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చినటువంటి వీడియోలు అయితేనే, ప్రతి దాంట్లో కూడా ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశము వెర్సెస్ దాన్ని వక్రీకరించి దానికి కొత్త భాషాన్ని జోడించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అంశం రెండింటి గురించి కూడా మనం చెక్ చేసుకుందాం. సమస్య ఏంటంటే, యాక్చువల్గా తరతరాలుగా తరం అంటే ఒక 100 సంవత్సరాలు సుమారుగా మనం తీసుకోగలిగితే తరతరాలుగా అని ఎందుకన్నామంటే కనీసం 500 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా మన భారతదేశం యొక్క క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించి అంటచబులిటీ అంటరానితనం అనేటువంటి భయంకరమైనటువంటి ఒక మహమ్మారి మనతోటి మనుషుల్ని కులం పేరిట వాళ్ళ యొక్క పారిశుభ్రం రీత్యా వాళ్ళ యొక్క జీవనశైలి రీత్యా వాళ్ళని వెక్కిరిస్తూ వాళ్ళని పక్కన పెట్టి సమాజంలో అట్టడుగు వర్గాల కింద మనతో పాటే మనలాంటి ఆరోగ్య స్థితులతో పుట్టినటువంటి ఆరోగ్యవంతులైన మనుషుల్ని ట్రీట్ చేయడం జరిగింది. అది ఎవ్వరం కాదనలేనటువంటి వాస్తవం నిజం కూడా. మన తోటి మనుషుల్ని కులం పేరు మీద, వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు నివసించేటువంటి జీవనశైలి పేరు మీద వాళ్ళని చిన్న చూపు చూసినటువంటి వాటి వాస్తవం. ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలనైజేషన్ కింద మన భారతదేశాన్ని తీసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వచ్చిందో, బ్రిటన్ యొక్క పరిపాలన మన దేశంలో రావడం మొదలుపెట్టిందో, రకరకాల రిఫర్మేషన్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళే 1882-1891 దశకంలో అంటే 8-9 సంవత్సరాల దశకంలో చాలా ప్రయత్నాలు చేయడం, ఈ డిస్క్రిమినేషన్ని తగ్గించడం కోసం అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్కి సాయం అందించడం కోసం, సోషో ఎకనామికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం, అట్టడుగు నుండిపోయినటువంటి సామాజిక వర్గాల్ని చేయూతనివ్వడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్లోనే దీనికి సంబంధించి ఎన్నో ప్రణాళికలు రూపొందించేటువంటి ప్రయత్నం జరిగినటువంటి మాట వాస్తవం. అయితే బ్రిటిషర్స్ దానిలో సానుకూలమైనటువంటి నిబద్ధతను కనపరచలేకపోవడం వల్ల 1880లోనే రిజర్వేషన్స్ ఇచ్చి అప్పుడు అన్టచబులిటీ అనుభవిస్తున్నటువంటి ఎంతోమందికి జీవనోపాధి కల్పించి సోషో ఎకనామిక్ స్టాండర్డ్స్ని పైకి తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నంలో చిత్తశుద్ధి కనపరచలేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగి బ్రిటిషర్సు అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు రీత్యా వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక దాన్ని హోల్డ్లో పెట్టినటువంటి మాట వాస్తవం. అప్పుడే కొల్హాపూర్కి సంబంధించినటువంటి మహారాజా షాహు అనేటువంటి రాజుగారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి నేనెందుకు దీన్ని ప్రారంభించకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంలో కొల్హాపూర్లో నాన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీస్ బ్రాహ్మణేతరులు అనేటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా, బ్రాహ్మిన్స్ కానటువంటి మిగతా అన్ని కులాలకి కూడా 50% రిజర్వేషన్స్ ఆయన కొలువులో ఉండేటువంటి ఉద్యోగాలు రీచ్ అయితేనే, విద్య రీచ్ అయితేనే ఎన్నో ఫ్రీ స్కూల్స్ని హాస్టల్స్ని కూడా ఆయన కట్టించి ఆయన విద్యాదానం చేసినటువంటి మహా గొప్ప ప్రదాత కింద ఆయన చరిత్రలోకి ఎక్కాడు. అయితే కొల్హాపూర్ రాజుగారు అనేటువంటి షాహుగారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇంకొంతమంది రాజులు కూడా చైతన్యం చెంది 1890 దాటినటువంటి దశకం నుంచి కూడా 1990 దాకా కూడా బ్రిటిషర్ సహకారంతో కొన్ని చోట్ల రిజర్వేషన్స్ను అమలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 1854లో మనం స్వతంత్రం 1947లో వచ్చినప్పటికీ కూడా 1954లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నిర్ణయాలు తీసుకోవడానికి మునిపే కొన్ని రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. ఎలాగా అంటే అప్పట్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి ఒక చక్కటి రాజకీయ వ్యవస్థ భారతదేశంలో నెలకొల్పాలని, ఈ అన్టచబులిటీని ప్రప్రథమంగా ఆయన తొలగించాలని, సో విద్య మాత్రమే దీనికి ఆధారమని, అలాంటి ఉన్నత విద్యా అవకాశాలు కనుక
తమ తాను అభిమానిస్తున్నటువంటి దళిత సోదరులకు అప్పుడున్నటువంటి అట్టడుగు నుండిపోయినటువంటి సామాజిక వర్గాలకి గనక ఉన్నతమైన విద్యా ప్రమాణాలు తగిలినటువంటి విద్యా సంస్థల్లో చదువుకోవడానికి అవకాశం ఆస్కారం దొరికి ప్రభుత్వ కొలువుల్లో గనక కొంత రిజర్వేషన్ని కొంత ఎక్సెప్షన్ని ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అటు ఆర్థికంగా ఇటు విద్యావంతులే సామాజికంగా ఇతర కులాలతో సరిసమానంగా వస్తారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్లో ఎన్నో చక్కటి అంశాలని ఆర్టికల్స్ని కూడా పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 17 కూడా అన్టచబిలిటీ గురించి మనకు చెప్పేటువంటి అంశం అదే. ప్రతి మనిషిని మనిషిలాగా అవుట్ ఆఫ్ ఈ స్పిరిట్ మనం గౌరవించాలి తప్ప కులం బట్టో ప్రాంతం బట్టో రంగును బట్టో ఆ మనిషిని డిస్క్రిమినేట్ చేసేటువంటి పద్ధతి అనైతికం అసామాజికం ఆతవిక చర్య కింద దాన్ని అభివర్ణించడం కూడా జరిగింది. అయితే ఈ బ్రిటిషర్స్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఉపవాస దీక్ష చేసి మరీ ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది, తర్వాత ఉపవాస దీక్షని ఏ రకంగా అంబేద్కర్ గారు ఎల్లిదాన్ని విరమింపు చేశారు లాంటి అంశాలు మనం పోనా యాక్ట్ అంటాం, మనం పిఓఓఎన్ఏ పోనా యాక్ట్ అంటాం. ఈ పోనా యాక్ట్కి సంబంధించి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రతిపాదన చేశారు. ఏమని ప్రతిపాదన చేశారు అంటే, ఎలాగో మీకు స్వతంత్రం ఇచ్చేస్తున్నాం, మీ స్వతంత్ర భారతదేశంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో 20% షెడ్యూల్డ్ క్యాస్ట్లకి షెడ్యూల్డ్ ట్రైబుల్కి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఇవ్వాలి, అది పార్లమెంట్ పరిధిలో అయినా స్టేట్ ఎలక్షన్స్ పరిధిలో అయినా సరే, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ పరిధిలో అయినా సరే, ఐదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్, ఈ రెండు పరిధుల్లో కూడా 20% అన్డిబేటబుల్గా ఎస్సీస్కి కానీ ఎస్టీస్కి కానీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ ఇచ్చి అందులో ఓట్లు వేసేటువంటి హక్కు అంటే ఓన్లీ అక్కడ ఉండేటువంటి ఆ ఎస్సీకి ఎస్టీస్కి మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి హైదరాబాద్ ఒక నియోజకవర్గం అనుకుంటే ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్తో ఆ ఎస్సీ రిజర్వేషన్ జోన్ కింద ప్రకటించబడితే స్వతంత్ర భారతదేశంలో అందులో ఉండే ఎస్సీలు మాత్రమే ఆ ఎస్సీ రిజర్వ్ క్యాండిడేట్కి ఓట్లు వేయాలి, వేరే క్యాండిడేట్స్కి అవకాశం లేదనేటువంటి ఒక కాన్ఫ్లిక్టరీ స్టేట్మెంట్ని ఇవ్వడంతప్పుడు మహాత్మా గాంధీ గారు దాన్ని విభేదించడం, అలా కాదులే ఆ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్గా అలా ఉంచేద్దాం, అందులో ఉండే అందరికీ ఓటేసేటువంటి హక్కు ఇద్దామని చెప్పడం, అందులో ఉండేటువంటి ఒకవేళ అందులో ఉండేటువంటి ఎస్సీలు కూడా ఒకవేళ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాకపోతే ఎవరికైనా ఓటుని వినియోగించుకోవాలనుకోవడం, ఇలాంటి ఒక క్లారిటీ మీద అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు కూడా ఈ పోనా యాక్ట్కి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయానికి రావడం, ఆ తర్వాత అంబేద్కర్ గారు వెళ్ళి ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారితో మాట్లాడడం, ఆయన ఒక దీక్షను విరమింపు చేయడం కూడా జరిగింది. ఇలాంటి కాలక్రమంలో 1954 తీసుకున్నటువంటి నిర్ణయాలైతేనే, 1960 తీసుకున్న నిర్ణయాలైతేనే, 1978 తీసుకున్నటువంటి మండల్ కమిషన్ యొక్క ప్రతిపాదనలు అయితేనే ఇవన్నీ సరిగ్గా అమల్లోకి రావడానికి 1990 వచ్చేసింది. అంటే రిజర్వేషన్ అనేటువంటి కోర్ ప్రైమ్ ఎజెండా ఏదైతే ఉందో, ఈ అన్టచబుల్స్ కింద ట్రీట్ చేయబడ్డటువంటి మన సమాజ స్థాపనలో మన తోటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద ఏదైతేనే డిస్క్రిమినేషన్ గురయ్యారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి ఆర్థికంగా సామాజికంగా అనేటువంటి ఒక చక్కటి యజ్ఞం రాజకీయ నాయకుల యొక్క తాత్సారం వల్ల ఒక కామన్ పాయింట్కి అరైవ్ అవ్వడం వెనకాతలు ఉన్నటువంటి జాప్యం వల్ల తరాలుగా సంవత్సరాలుగా పేరుకి రిజర్వేషన్స్ 1950 మునుపు నుంచి ఉన్నప్పటికీ 2017 వచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ మనం చూసుకుంటే క్లాస్ వన్ ఎంప్లాయీస్లోనేమో 1959 1.18% ఎస్సీలు ఉండేవారు క్లాస్ వన్ ఎంప్లాయీస్లో, క్లాస్ 4 ఎంప్లాయీస్లో 17.24% ఉండేవారు. 1959 నుంచి 1995 2010 వచ్చిన 10.1% ఏమో క్లాస్ వన్లో, 21.2% ఏమో క్లాస్ ఫోర్లో ఉన్నారు. అంటే ఈ పార్టీకి ఆల్మోస్ట్ 35-40% రీచ్ అవ్వాలి. 35-40% రిజర్వేషన్ వాడుకుని ఆల్మోస్ట్ క్లాస్ వన్లో కానీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్లో కానీ ఉండి ఆర్థికంగా సామాజికంగా ఈ పాటికి ఇంకా బాగా నిలదొక్కుని ఉండాలి. మరి ఎందుకు జరగలేదు? రిజర్వేషన్లు చెప్పుకోవడానికి కాగితాల మీదేమో సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఇచ్చినట్టు కనబడుతున్నా, ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల్లో నాట్ ఈవెన్ 10-20% పీపుల్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను కానీ రిజర్వేషన్ మీద వచ్చేటువంటి విద్యా అవకాశాలు కానీ ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? ఇది మొదటి ప్రశ్న. దీనికి కారణం రాజకీయాల్లో కులపరమైన మతపరమైన ప్రాంతీయపరమైన రాజకీయ వాదాన్ని నింపుకుని ప్రజల మనసులు విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించేటువంటి రాజకీయ నాయకుల యొక్క శక్తి సామర్థ్యాల్లో 1/4 వంతు కూడా రిజర్వేషన్ల యొక్క గొప్పతనాన్ని ఆవశ్యకతని వాడుకోవడానికి కావాల్సినటువంటి ఆ ముడి విధానాన్ని కూడా వివరించేటువంటి తీరిక ఆయా ప్రభుత్వాలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ
మీ ఇంట్లో పలానా భోజనం ఉంది, వెళ్ళి అక్కడ భోజనం పెట్టుకు తినే అంటే ఎంత పరిచేస్తున్నాయినా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో చోటిస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. రిజర్వేషన్లు మీకు ఇచ్చేసాం, మీరు వాడేసుకోండి అని చెప్పడం తప్పు. రిజర్వేషన్లు ఇచ్చిందనే అంశమే తరతరాలుగా వందల సంవత్సరాల పాటు వెనకబడి ఉన్నారని, మరి అలా వెనకబడ్డటువంటి వాళ్ళకి రిజర్వేషన్ గాల్లో గాలిపటంలాగా ఇచ్చేస్తామా? దారాన్ని పట్టుకెళ్ళి చేతిలో పెట్టి గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో నేర్పుతామా? అందుకని ప్రభుత్వాలు తమ యొక్క చిత్తశుద్ధి రాహిత్యం వల్ల పేరుకే మారవే 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు మోసుకుంటున్నటువంటి నింద మోస్తూ ఇప్పటికీ 10 నుంచి 20% మంది కూడా రిజర్వేషన్ యొక్క ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితుల్లో మన ఎస్సీ సోదరులు ఉంచారనేటువంటి సంగతి రిజర్వేషన్ల మీద కోపాన్ని విరజల్లుతున్నటువంటి ఇతర సోదరులు అర్థం చేసుకోవాలి. మొదటిది. రెండు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక మాటకి సంబంధించి కొంతమంది మేధావులు క్రీమీ లేయర్ అంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, క్రీమీ లేయర్ అనేటువంటి పదాలు ఎలా వాడతాడు, క్రీమీ లేయర్ అనేటువంటి పదం దాని ఆంతర్యం దాని యొక్క గొప్పతనం తెలుసా, ఇలాంటి పెద్ద పెద్ద పదజాలాలు వాడుతూ వచ్చారు. అయ్యా, పెద్దలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీమీ లేయర్ అనేటువంటి పదాన్ని పవన్ కళ్యాణ్ గారు సృష్టించలా, పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టలా. 1975 కేరళలో జరిగినటువంటి ఒక కేసు, ఎన్వి థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కేరళ హైకోర్టు జడ్జ్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ జడ్జి గారు వాడడం జరిగింది. మీరు కేసు రెఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తా, ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1975. ఇందులో ఆయన ఏమని చెప్పాడంటే సుస్పష్టంగా, బెనిఫిట్స్ ఆఫ్ ద రిజర్వేషన్ షెల్ బి స్నాచ్డ్ అవే బై ది టాప్ క్రీమీ లేయర్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాస్, దస్ లీవింగ్ ది వీకెస్ట్ అమాంగ్ ద వీక్ అండ్ లీవింగ్ ద ఫార్చునేట్ లేయర్ టు కన్జ్యూమ్ ద హోల్ కేక్. అంటే దీన్ని మనం ఏమని చెప్పుకోవాలి, ఆ రోజు ఆయన సుస్పష్టంగా చెప్పాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్లో రిజర్వేషన్ని మనం ప్రభుత్వాల రాజ్యాంగం కల్పించినప్పటికీ అందులో క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో, అంటే ఆర్థికంగా సామాజికంగా ఆల్రెడీ కొంత డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇతరేతర తెలివితేటలతో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళే వాళ్ళ పిల్లల పిల్లల తలంతరాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కవర్నెచ్చని అందులో ఉండేటువంటి బెనిఫిట్స్ ని ఎక్కువ శాతం తీసుకెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది తప్ప, అదే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఈ పైన తేటగా ఉన్నటువంటి క్రీమీ లేయర్ కింద ఉన్నటువంటి వీకెస్ట్ ఆఫ్ ద వీకెస్ట్, నిజంగా ఎవరికైతే రిజర్వేషన్ ఆయుధం కింద ఉపయోగపడుతుందో వాళ్ళదాకా వెళ్ళేటువంటి పరిస్థితి లేదని కేరళ హైకోర్టు జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు. ఇదే అంశాన్ని 1975 తర్వాత 1992 ఇంద్రా స్వానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు, జడ్జ్మెంట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటేటివ్ ఎక్స్క్లూజన్ సచ్ యాజ్ క్రీమీ లేయర్ అండ్ ఆల్సో అప్హెల్డ్ ద సీలింగ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ఓన్లీ 50% టు ఎనీ స్టేట్ గవర్నమెంట్స్. సో పలు దఫాలుగా కోర్టులు వాడినటువంటి వ్యాఖ్యానాలని ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటి, రిజర్వేషన్స్ లో ఎవరైతే తరతరాలుగా రిజర్వేషన్స్ వాడుకుని క్రీమీ లేయర్లోకి వచ్చినటువంటి ఓబీసీస్ కేటగిరీలో కానీ ఎస్సీస్లో కానీ ఎస్టీస్లో కానీ హూస్ ఎవర్ ఇట్ మైట్ బి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇచ్చినట్టు 2 తరాలు 3 తరాలు ఏదో ఒక సీలింగ్ అయితే పెట్టుకుని, ఒక తరమో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ తరానికి రిజర్వేషన్ తీసుకోవని, ఆ తర్వాత వాళ్ళ కులలో ఉండేటువంటి నిజమైన అవకాశ పరులకి అవకాశం దక్కేటట్టుగా చూడమని, అలాంటి ఒక క్రీమీ లేయర్ దాన్ని అర్థం చేసుకోవాలని, ఇలాంటి అసలు రిజర్వేషన్సే లేనటువంటి సమసమాజ స్థాపనలో అందరం సమానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంపాదన సమర్థతను మనం కనబరచలేకపోవచ్చు, సామాజిక పరమైనటువంటి శక్తిని కనబరచలేకపోవచ్చు, కానీ విద్య అందరికీ సమానంగా అందించగలుగుతాం, వైద్యం అందరికీ సమానంగా అందించగలుగుతాం, ఉపాధి అవకాశాలు అందరికీ కులం పేరు మీదో ప్రాంతం పేరు మీదో మతం పేరు మీదో కాకుండా ఇండివిజువల్ టాలెంట్ పేరు మీద అందించగలుగుతాం, అలా అందించేటువంటి ప్రయత్నాలు చేసి రిజర్వేషన్ లాంటి, లండన్లో రిజర్వేషన్ ఏమంటారో తెలుసా, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు యునైటెడ్ కింగ్డంలో, అంటే డిస్క్రిమినేషనే కానీ అది ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్. అలాంటి పాజిటివ్ డిస్క్రిమినేషన్ కూడా లేకుండా, ఇతను రిజర్వ్డ్ క్యాండిడేట్ అనేటువంటి అభివాదాలు అభిముఖాలు లేకుండా సమసమాజన స్థాపనలో రిజర్వేషన్స్ లేనటువంటి సమాజాన్ని చూడాలి, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటే అది బూతి ఎలాగైతుంది, అది బూతి కాదు కదా. ఇంకో 100 ఏళ్ళు మీకు రిజర్వేషన్సే ఉండాలి అంటే పాజిటివ్గా డిస్క్రిమినేట్ చేసినట్టయితే తప్ప రిజర్వేషన్స్ లేనటువంటి సమసమాజం కావాలి. ఈ 21st సెంచురీలో ఇంత అడ్వాన్స్డ్ నేషన్లో ఇంత అడ్వాన్స్డ్ పరిస్థితుల్లో కులం పేరు మీదో మతం పేరు మీదో రంగు పేరు మీదో రూపు పేరు మీదో ఆహారపు నియమాల మీదో మనిషిని మనిషి తగ్గించుకునేటువంటి దౌర్భాగ్య స్థితుల నుంచి బయటికి రావాలి, మనిషిని అవతలవాడు మనిషి అనేటువంటి దూరంలో చూడాలి. రిజర్వేషన్స్ అనే అద్దాలు పెట్టి చూడడం వల్ల నిజంగా ప్రతిఫలాలు దక్కకపోగా దాని నుంచి ఏదో బోలంత పొందుతున్నారనేటువంటి పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఎందుకు తీయాలనేటువంటి ఆలోచనల్ని సమప్ చేసి
రిజర్వేషన్స్ లేనటువంటి సమాజాన్ని చూడాలంటే ఎవరకాల మేధావుల్లో మెదడిపోయి క్రీమీ లేరని ఎలాగంటావు, ఆ అంశాలను ఎలా టచ్ చేస్తావు అంటే ఎవరో దేని గురించి మాట్లాడకూడదా, దేని గురించి రాజ్యాంగ పరంగా మన తోటి మనుషులకి ఏ హక్కులు కల్పించిందో, అందులో ఏ రిఫర్మేషన్స్ చేయాలో, ఎలాంటి చేస్తే మనతో ఈక్వల్ అవుతారో, ఇప్పుడు దాకా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా వాళ్ళకి మేలు చేకూర్చలేదో, ఎవరు ఏ రకమైన మేధో మదనం చేయకూడదా, ఆ అంశాలు ఎత్తి మాట్లాడితేనే ఎస్సీ ద్రోహులు ఎస్టీ ద్రోహులు అయిపోతావా, ఎలాగైపోతామండి, ఎలాగైపోతామని అడుగుతున్నాను నేను. చట్టసభలో రేపు కూర్చునేది అందరూ ఎస్సీలు అందరూ ఎస్టీలే ఉంటారా? చట్టాలు నిర్మించే దాంట్లో మన తోటోడికి మంచి జరగాలి, మన తోటోడికి చేస్తే నిర్ణయం బాగుంటుంది, ఇప్పుడు దాకా ఉన్న నిర్ణయాల వల్ల గణనీయమైనటువంటి మార్పులు కానీ మేలు కానీ జరగలేదేమో, ఇంకొంచెం మేలైనటువంటి విధానాలు ఏమన్నా ఆలోచిద్దాం ఉన్నప్పుడైనా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలేగా. అసలు ఎవరో మాట్లాడకూడదు, ఎవరో దీని గురించి ప్రస్తావించకూడదు, రిజర్వేషన్స్ని పవన్ కళ్యాణ్ ఎలా టచ్ చేస్తాడంటే 60 సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇంకో 100 సంవత్సరాలు కూడా మీరు రిజర్వేషన్స్లో ఉండాలి అంటే అది యాక్చువల్గా అవమానించినట్టు అయితేది. రిజర్వేషన్స్ లేనటువంటి ఈక్వల్ సమాజం రావాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు మీలో ఉండొచ్చు, మాలో ఉండొచ్చు, అన్ని చోట్ల ఉండొచ్చు, టాలెంట్ బేసిస్ మీద ఎవరైనా గుర్తించబడి ఎదరికెళ్ళాలి అనుకున్న ఒక సమాజంలో సమర్థులు ఇక్కడ కాకుండా బయట దేశాలలో బతుకుతున్నారే, సమర్థులకి ఇక్కడ గుర్తింపు లేదని, అలాంటి డిస్క్రిమినేషన్ రాకుండా ఏదైతే పాజిటివ్ డిస్క్రిమినేషన్ మెథడాలజీలో మనం రిజర్వేషన్ స్టార్ట్ చేసామో అది కాస్త రకరకాల మలుపులు తిరుగుతుంది కదా, దాన్ని ఏదైనా సరళీకృతం చేద్దామని ఆలోచన చేస్తే అది కూడా తప్ప. క్రీమీలేర్ అనేటువంటి పదాలు వాడడం తప్ప, మీలోనే 2-3 తరాలుగా 2-3 సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ అందుపుచ్చుకున్న వాళ్ళు రిజర్వేషన్ స్వచ్ఛందంగా ఇవ్వగలిగితే, గివప్ చేయగలిగితే మీలోనే ఇంకొంతమంది యువకులకి, ఇంకొంతమంది అర్హులకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని పక్కోళ్ళ కింద మాట్లాడితే అది కులాన్ని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్? విచ్ వర్డ్స్ ఇన్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ట్రిగర్ సచ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని అడుగుతున్నా. ఎక్కడ కూర్చుని మాట్లాడుకుందాం చెప్తే అక్కడ కూర్చుని ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరో మాట్లాడకూడదు, ఏదన్నా మాట్లాడితే దళిత వ్యతిరేక ముద్ర వేసేస్తామంటే ఏం మాట్లాడితే అలాగే చేస్తారని ముద్ర నా తెలియగడుతున్నాను నేను. ఏం మాట్లాడినా దళిత వ్యతిరేక ముద్ర ఎలాగేస్తారు? ఏదన్నా అంశం తీసుకుని ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఒక మంచికో చెడుకో తన అభిప్రాయాలు వ్యక్తపరుస్తా సమసమాజ స్థాపన ఉండాలి, రిజర్వేషన్స్ పేరు మీద పాజిటివ్ డిస్క్రిమినేషన్ కూడా జరగకూడదు, రిజర్వేషన్స్ అమల్లో జరుగుతున్నటువంటి జాప్యాలు కానీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి కానీ అభిప్రాయం ఏదైనా చెప్తే దానికి కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ చేసేసి మీ విద్యని మీ మేధస్సుని మీరు కులాల మధ్య చిచ్చు రేగొట్టడానికి వాడుకుంటారా? మీ విద్యని మీ మేధస్సుని మీ యొక్క వర్గంలో వ్యక్తుల్ని రెచ్చగొట్టడానికి ఆజ్ఞం పోయడానికి వాడుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి, దానికి వక్రభాషను చోడించి మీరు చెప్పినటువంటి విధానాలు ఏంటని అడుగుతున్నా. ఎవరో ఒక సినిమా క్రిటిక్ వచ్చి ఒక మాట మాట్లాడతాడు, మాట్లాడినటువంటి వ్యక్తి సడన్ గా తీసుకొచ్చి కులం ఆపాదిస్తారు. ఎవరిని తిడుతున్నామో, ఎవరితో గొడవ పెడుతున్నామో వాళ్ళ కులం కనుక్కుని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని గొడవ పడతామండి? ఎన్నాళ్ళకి మనకు మారిపోతా చెప్పండి, అందరిని ఒక రాటికి కట్టేసి మాట్లాడేటువంటి ఉద్దేశం నాకైతే లేదు. నాకు సోదరుడు రాజేష్ పిల్ల కానీ అలాగే విజయన కానీ ఎండస్ మాట్లాడినతో కానీ నాకు అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాస్తవానికి జరిగిన డిస్క్రిమినేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డేటా ఇన్పుట్స్ తీసుకుంటా ఉంటా. పాలసీ మేకింగ్ లో జనసేనలో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఇంకా ఎలాంటి మెరుగైన విధానాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది? ఓన్లీ పేపర్స్ మీద కాకుండా ఇన్డెప్త్ గా కిందకి వెళ్ళేసరికి ప్రతి ఒక్క సామాన్యుడికి ఆ అర్థం సంతరించుకునేటువంటి విధంగా ఏ రకమైనటువంటి పాలసీ మేకింగ్ చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు నేను రాజేష్ అన్నతో కానీ అలాగే విజయ అన్నతో కానీ విజయ వంగలపూడి అన్నతో కానీ అలాగే ఎండస్ అన్నతో కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఒకసారి కలుస్తానని అని చెప్పి ఇష్టంతో నా తోటి సోదరులకో మా వాళ్ళకో మేమేం చేయగలుగుతో ఖచ్చితంగా చేసి పెడదాం, కలిసి మనం ఏదైనా చేసుకుందాం అనేటువంటి ప్రపోజల్స్తో ముందరకు వచ్చిన డిస్క్రిమినేట్ చేస్తున్నా. డిస్క్రిమినేట్ చేస్తానంటే ఎక్కడ జరిగిందా విషయం? మొన్నటికి మొన్న అలాగే తెరగపూర్ ఇష్యూ మీద వెళ్ళి అక్కడ జరిగినటువంటి విషయం వల్ల ఒక వర్గానికి సంబంధించి బాగా మచ్చబడుతుందని చెప్పి సామరస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే కళ్యాణ్ దిలీప్ వచ్చి దళిత వ్యతిరేక చర్యలు చేశారని చెప్పి నా మీద అభియోగాలు చేసి మీడియాకి ఎక్కి పేపర్లకు ఎక్కుతారు. మేము ఎలాగే ఉంటాం, మా గురించి ఎవరో మాట్లాడకూడదంటే దట్ ఈస్ యువర్ విష్ అండ్ విల్. ఎవరైతే మాట్లాడాలి, ఎవరో ఒకరు ముందరకు రావాలి, చర్చించాలి, ఇంకా మెరుగైన విధానాలు కావాలనుకుని కోరుకునేటువంటి దళిత సోదరులు ఉంటారు, వాళ్ళ కోసం పనిచేస్తాం, వాళ్ళ అభిమతం మేరకు పనిచేస్తాం, వాళ్ళ సూచనల మేరకు పనిచేస్తాం, వాళ్ళ ఆలోచనల మేరకు పనిచేస్తాం. అనంతపురం గాలి నుంచి మొన్న దాకా ఏది మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒక కులానికి మీరు వ్యతిరేకం చెప్పి ముద్రేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు? తమ తమ ఆత్మసాక్షుల్ని కనుక్కుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. రండి, ఎదురుకు రండి, జనసేన పార్టీ ఆఫీస్కి రండి, కూర్చోండి, పార్టీ పెద్దలు అక్కడ ఉంటారు, మాట్లాడండి. పాలసీ మేకింగ్లో జనసేన పార్టీ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి.
రిజర్వేషన్స్ మీద మీకున్నటువంటి అభ్యంతరాలు చెప్పండి. ఇంకెలాంటి మెరుగైన విధానాలని రూపొందిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మీకే మేలు జరుగుతుందో చెప్పండి. ఎస్సీ వర్గీకరణకి జరుగుతున్నటువంటి జాప్యం గురించి చెప్పండి. ఇంకేదైనా అంశాల గురించి మాట్లాడండి. చర్చకు రాకుండా కన్క్లూజన్స్ డెరైవ్ అయ్యి ఒక వ్యక్తి పట్ల, వ్యక్తి యొక్క ఆశయం పట్ల కనీస గౌరవం కనపరచకుండా ఖచ్చితంగా అతని మీద మనం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ముద్రేయాలనుకుంటే ఇది రాజకీయపరమైన కోణంలో చూడాల్సి వస్తుందా, లేదా ఒక కుల విశ్వాసానికి సంబంధించినటువంటి కోణంలో చూడాల్సి వస్తుందా అనేటువంటిది ఆ కుల పెద్దలే వివరించాలి. ఏది మాట్లాడినా దాన్ని కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటే మనం దానికి సంబంధించి చెప్పలేమండి. ఏదైనా మాట్లాడుకుని చర్చించుకుని పాలసీ మేకింగ్లో మాకు దోహదపడితే, మాకు సజెస్ట్ చేస్తే, సజెషన్స్ని మేము తీసుకోకపోతే, మేము వాటిని వ్యతిరేకిస్తే అప్పుడు కదా కన్క్లూషన్స్కి రావాల్సింది. పనిగట్టుకుని ఒక క్యాంపెయిన్ నడుపుతున్నారండి, గడిచినటువంటి 10 రోజుల నుంచి పనిగట్టుకుని క్యాంపెయిన్ నడుపుతున్నారు. సర్లే పోనీలే అనుకుంటే అదే పనిగా క్యాంపెయిన్ నడుపుకుంటూ వెళ్తున్నారండి. ఇది న్యాయమేనా అడుగుతున్నా, ఇది ధర్మమేనా అడుగుతున్నా. ఒక మనిషి మాట్లాడినటువంటి పాజిటివ్ కాంటెక్స్ట్ ఏంటి? వక్రీకరించాలనుకుంటే కోడిగుడ్డు కూడా వెంట్రుకలు లాగచ్చు సార్. దయచేసి మన కార్యకర్తలు కూడా దేనికి సంబంధించి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలనేటువంటి ఆతృతలో నేను కొన్ని పోస్టులకు రిప్లై చూశాను. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడడం వల్ల జరిగేటువంటి మేలు కంటే కూడా అవతల ఆల్రెడీ ఎక్కడి నుంచో విషభేజం పడి ఉంటుంది మైండ్లో. ఆ పోస్టులు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ క్యాంపెయిన్ ఎదుర్కోవడానికి మనమే వాళ్ళతో గొడవ కదా పడాల్సింది. వివరించాలి అసలు అన్నటువంటి ఉద్దేశం ఏంటి, అన్న నేపథ్యం ఏంటి, ఆయన ఆశయం ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. అందరికీ సమానమైనటువంటి ఉచిత విద్య ప్రొవైడ్ చేయాలనేటువంటిది జనసేన ఫస్ట్ పాలసీ ఎడ్యుకేషనల్ పాలసీ అయినప్పుడు, ఇక్కడ రిజర్వేషన్తో సంబంధం ఏమో సార్, ఇంటర్మీడియట్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాం, ఇంకొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఒకవేళ రూలింగ్లోకి జనసేన పార్టీ వస్తే ఏం మంచి చేయగలుగుతాం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాకా రోలర్స్ కింద ఉన్న వాళ్ళంతా ఏం చేశారో ఏం చేయలేదో మీ కుల పెద్దలకు తెలియదా? ఎవరైనా కొత్తగా వచ్చేదన్నా చేస్తాం అని చెప్పి ఫైల్తో ముందరికి వెళ్తుంటే అసలు ఏదైనా ఆలోచన వ్యక్తపరచగా నీళ్లు చెల్లేస్తామంటే నాకైతే ఎటువంటి భయం లేదు సార్. ఉన్నది ఉన్న టోపెన్ ఎక్కడైనా కూర్చొని మాడుకుందాం అంటే మాడుకుందాం, లేదు మేము దళిత వ్యతిరేకాన్ని ముద్రేస్తాం, ఆబ్వియస్లీ ఎక్కడో చోట మాట్లాడి ఆపేస్తాం సార్. దానివల్ల మేమైతే నష్టపోయేదే ఉండదు కదా. సో దీనికి సంబంధించి, క్రీమి లేయర్కి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBCA 1993 ఒక 1,00,000 గనసర ఆదాయం ఉన్న వాళ్ళని తగ్గించేటువంటి యోచన చేయాలని, 2004 2.5 లక్షలు, 2008 4.5 లక్షలు, 2013 6 లక్షలు, 2015 నాటికి 15 లక్షల రూపాయలు గనసర ఆదాయం కనుక ఒక ఓబీసీ వ్యక్తి కనబరిస్తే అతను రిజర్వేషన్ ఎక్సైజ్ చేసుకోవచ్చా లేదా అనేటువంటి విధాల మీద NCBCA పలు దఫాల్లో వ్యాఖ్యానించేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక కొత్త పార్టీ కాబట్టి లోకువో, లేదా మాకేమీ తెలియదు అనేటువంటి దూరంలో ఉంటారో, లేదా వీటి గురించి మాట్లాడేటువంటి మేధావులకి అన్నీ తెలుసు అనుకుంటారో మాకైతే తెలియదు. కానీ ఏ రోజు మాట్లాడినా కులానికి మతానికి అతీతంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కులాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని మనసా వాచన కరమైన కోరుకుంటున్నాం. దాన్ని అమలు చేయడానికి మా శక్తి సరిపోద్దో లేదో మా చేతికి ప్రజలు నమ్మి మ్యాండేట్ ఇచ్చిన రోజున తెలియజేసుకుంటాం. అది మానేసి ఏది మాట్లాడితే ఏమైపోద్దు అనేటువంటి భయంతో బిక్కుబిక్కుమంట రాజకీయాలు చేయలేము సార్. ఏది మారితే ఏమైపోద్దని భయంతో భయపడతా బతకాల దేనికి? అర్థం చేసుకునే మృతులు ఆల్రెడీ అర్థం చేసుకుంటారని, రిజర్వేషన్స్ ఒక నేపథ్యం కానించి మొత్తం అన్ని విషయాల మీద కూడా వారంలో 2 రోజుల పాటు మన ఆలోచనతో పాటు దేశం మొత్తంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కానీ, ఇదే ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ, తమిళనాడులో ఒక పాలసీ, సిక్కిం మిజోరాం మణిలాండ్లో ఒక పాలసీ ఎందుకు ఉన్నదనేటువంటి అంశాల మీద కానీ, మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో 18% ఎస్సీస్కి ఇచ్చి 1% మాత్రం ఎస్టీస్కి ఇవ్వడం కానీ, అదే మన రాష్ట్రంలోకి వచ్చి తీసుకునేసరికి ఇలా డిఫరెంట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఉండడం కానీ, వీటి నేపథ్యాల గురించి ఒక ఎపిసోడ్లో చెప్పేది కాదు కాబట్టి, ఇది డెప్త్ అండ్ లాంగ్ సబ్జెక్ట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, ఎగ్జిస్టింగ్ రిఫర్మేషన్స్, పెండింగ్ ఇష్యూస్ అండ్ వాట్ హ్యావ్ టు బి డన్ ఫర్ రియల్ బెటర్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటి అంశాల మీద నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని మరిన్ని లైవ్లో మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తానని, జై జనసేన, జై హింద్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.